శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అర్చన ఏ సాడియో నవల, ఏ నవలని శ్రీ శాతవాహన్ గారు రాశారు. మరి 18వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. నారాయణ దానికేసి ఒక్క క్షణం కళ్ళప్పగించి చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ముందుకు వంగి వణుకుతున్న చేతులతో ఆ పాలిథిన్ సంచి అందుకున్నాడు. ఆ సంచి నిండా ఏదో పొడి ఉంది. అతను ఆ సంచి చించి దాంట్లో కొంత పొడి తీసి రుచి చూశాడు. సందేహం లేదు, అది బ్రౌన్ షుగర్. అంటే రాజా పాలిథిన్ సంచిని ఐస్ క్యూబ్స్గా మార్చాల్సిన నీటిలో మధ్యలో ఉండేలాగా చేసి ఆ తర్వాత ఆ నీటిని ఫ్రీజ్ చేస్తున్నాడు అన్నమాట. ఐస్ క్యూబ్ పైకి ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు అనిపించిన కాంతి కిరణాలు వాస్తవంగా దాని నుంచి చొచ్చుకోపోలేవు కనుక ఐస్ క్యూబ్ మధ్యనున్న సంచి బయటకి కళ్ళకు కనిపించదు. ఆ సంచి తెలుపు రంగులో ఉండడం కూడా అలా కనిపించకపోవడానికి కారణం. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ బయటికి పంపించడానికి చాలా తెలివైన మార్గం ఎంచుకున్నాడు రాజా. బహుశా దీనికోసమే ఐస్ క్యూబ్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడేమో. ఎంత తెలివిగా పథకం వేస్తేనే ఇప్పుడు తన ముందు బయట పడిపోయాడు. ఈ విషయం తను లోకమంతటికి చాటి చెప్తాడు. రాజా బండారం బయట పెడతాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగానే అకస్మాత్తుగా వెనక నుంచి నవ్వు వినిపించింది. నారాయణ అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు. అతని చేతిలో పాలిథిన్ సంచి జారి పడిపోయింది. ఎదురుగా రాజా, ఆ పక్కనే ఒక గుండ. నారాయణ కళ్ళలోకి విషపూరితంగా చూస్తూ విలాసంగా నవ్వుతున్నాడు. అతని చేతిలోని సైలెన్సర్తో కూడిన స్మాల్ క్యాలిబర్ రివాల్వర్ అంతకంటే ప్రమాదకరంగా నారాయణ కేసి చూస్తోంది. నారాయణ ఆ రివాల్వర్ కేసి కళ్ళప్పగించి చూస్తూ అప్రయత్నంగా గుటకలు మింగాడు. అతని నోరెందుకో ఎండిపోతున్నట్టు అనిపించింది. రాజా మరొకసారి విషపూరితంగా నవ్వాడు. నాకు తెలుసు ఎప్పుడో ఒకసారి నువ్విలా చేస్తావని. అడుగు ముందుకేసి రివాల్వర్ నారాయణకేసి ఆడిస్తూ అన్నాడు అతను. నీకు నా మీద అనుమానం వచ్చిందని, ఏదో ఒకరోజు ఈ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తామని ఊహిస్తూనే ఉన్నాను. అతను మరొక అడుగు ముందుకు వేశాడు. నారాయణ అప్రయత్నంగా వెనకంజ వేశాడు. రాజా అంతవరకు తననొక కంట గమనిస్తూనే ఉన్నాడనేది అతనికి అంతవరకు తెలియని విషయం. అతనికి తెలియకుండానే అతని నుదుటి మీద చెమటలు పట్టనారంభించాయి. పాపం, నాకు దొరికిపోతానని ఊహించి ఉండవు అంటూ రాజా రివాల్వర్ పైకెత్తాడు. ఈ రహస్యం నీకు తెలియడం నాకు చాలా ప్రమాదకరం, అందుకే నేను బ్రతకనివ్వకూడదు. రివాల్వర్ సూటిగా నారాయణ గుండెల్లో గురి పెడుతూ అన్నాడు. నారాయణ కంగారుగా ఏదో అనబోయాడు. రాజా అంతలోనే ట్రిగర్ నొక్కేశాడు. సైలెన్సర్తో కూడిన రివాల్వర్ కాబట్టి పెద్దగా శబ్దం చేయలేదు. గుండు సూటిగా నారాయణ గుండెల్లోకి దిగబడిపోయింది. అంతే, అరవడానికి కూడా వ్యవధి చిక్కలేదు నారాయణకు. బుల్లెట్ సూటిగా వెళ్లి గుండెను పగలగొట్టడంతో రక్తమంతా ఊపిరితిత్తుల్లోంచి వెళ్ళింది. భళ్ళున రక్తం కక్కుకుంటూ నారాయణ కట్టె విరిగినట్టు కింద పడిపోయాడు. అప్పటికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పాపం, అనవసరమైన విషయాల్లో తలదూర్చి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ రాజా తన పక్కన నిలబడున్న గుండా వైపు తిరిగాడు. మూడో కంటివాడికి కూడా తెలియకుండా శవాన్ని మాయం చేయించు అంటూ ఆర్డర్ జారీ చేశాడు. సరిగ్గా అదే సమయంలో రమేష్ ఆ స్టోర్ రూమ్ దగ్గరికి రావడం, లోపల జరిగిన దుస్సంఘటన గమనించడం ఒకేసారి జరిగిపోయింది. నేల మీద రక్తపు మడుగులో పడున్న నారాయణ శవాన్ని చూస్తూనే రమేష్ ఒక్కసారి కళ్ళు తేలవేశాడు. రాజాని కానీ అతని పక్కనున్న గూండాని కానీ తన వైపు చూడకపోవడంతో రమేష్ అదృష్టం. వాళ్ళు ఈ వైపు తిరిగి చూసేలోగానే ఒంటి మీద స్పృహ తెచ్చుకొని చప్పున అక్కడి నుంచి పక్కకి జరిగిపోవడం కూడా అతని అదృష్టం. తన హెచ్చరికను పాటించకుండా నారాయణ చేతులారా చావు కొని తెచ్చుకున్నాడు. కొద్ది క్షణాల క్రితం తన పక్కనే కూర్చుని టీ తాగిన నారాయణ ఇప్పుడు లేడు. అతనికి ఆ ఊహే నమ్మశక్యం కానట్టుగా ఉంది.
నారాయణ దుర్మరణం అతని మనసును పూర్తిగా కలచివేసింది. ఈ విషయం వెంటనే పోలీసులకు చెప్పాలి. తన హత్య కళ్ళారా చూశాడని అనుమానం వచ్చినా చాలు, ఈ దుర్మార్గులు తనని కూడా ప్రాణాలతో విడిచిపెట్టరు. తను వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకుండా పారిపోవాలి. రమేష్ చెప్పున అక్కడి నుంచి పక్కకు జరిగాడు. ఇంకా అదృష్టం తన వైపే ఉంది. అతనక్కడ తచ్చాడటం మరెవరూ గమనించలేదు. అతను గబుక్కుని అక్కడి నుంచి పక్కకు వచ్చేసి రెండు జేబుల్లోనూ చేతులు పెట్టుకుని ఏదో పనున్న వాడిలాగా చకచకా ఫ్యాక్టరీలోంచి బయటికి నడిచాడు. ఎవ్వరూ అతన్ని సీరియస్గా గమనించలేదు. ఫ్యాక్టరీ నుండి బయటకు వచ్చి రోడ్డు పక్క మలుపు తిరిగాక కానీ అతను వంచిన తల పైకెత్తలేదు. ఆ తర్వాత ఒక్క పరుగు తీశాడు. రోడ్డు పక్కన తలంచుకొని నడుస్తూ ఏవో ఆలోచనలలో మునిగిపోయిన రజని ఎవరో వేగంగా పరిగెత్తుకొచ్చి తనని డాష్ కొట్టడం ముందుగా గమనించలేకపోయాడు. అతను గమనించే లోపలే ఆ వ్యక్తి వేగంగా వచ్చి అతన్ని డాష్ కొట్టాడు. రజని అదిరిపాటుతో వెనకంజ వేసి చప్పున తనని డాష్ కొట్టిన వ్యక్తిని పడిపోకుండా రెండు చేతులతో పట్టుకున్నాడు. కాస్త చూసి నడవకూడదు, ఎందుకా తొందర, తన మాట పూర్తి చేసే లోపలే రజని ఆగిపోయాడు. తనను డాష్ కొట్టిన వ్యక్తి ఎవరో గుర్తిస్తూనే అతని ఆశ్చర్యానికి ఆనందానికి అంతులేదు. అరే రమేష్, నువ్వా? ఆశ్చర్య ఆనందాలు మిళితమైన కంఠంతో తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నవాడిలాగా అడిగాడు. రమేష్ అతని వైపు ఒక్క క్షణం కళ్ళ పగించి చూశాడు. వెర్రివాడికి మళ్ళీ పెద్దగా విచ్చుకున్న ఆ కళ్ళలో కంగారు స్పష్టంగా కనిపించింది. రజని, నువ్వు? అతను కూడా రజనీని గుర్తుపట్టినప్పటికీ అంతులేని కంగారులో మునిగిపోయి ఉండడం వల్ల మాట పూర్తి చేయలేకపోయాడు. ఏంటిది రమేష్, ఎందుకిలా కంగారు పడుతున్నావు? ఆత్రంగా అడిగాడు రజని. హచ్చ హిస్టీరిక్గా అన్నాడు అతను. రజని ఆశ్చర్యానికి అంతులేదు. హచ్చ, ఏమిటి నువ్వు చెప్తున్నది? అవును, హచ్చే. రజని ఏదో జరగరానిది జరిగినట్టు గ్రహించాడు. రమేష్, నేనుండేది ఈ పక్కనే, అసలేం జరిగిందో అక్కడికెళ్ళి కుదురుగా కూర్చుని చెబుదువు గానీరా అంటూ అతని చేయి పట్టుకుని ఆ వైపుకు తీసుకెళ్లాడు. రమేష్ పసిపిల్లవాడిలాగా అతన్ని అనుసరించారు. వాళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు, కాలేజీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత విధి వాళ్ళిద్దరినీ చెరువు వైపుకు విసిరేసింది. రమేష్ ఉద్యోగ అన్వేషణలో పడి ఆ గాల్లోనే కొట్టుకుపోయాడు. ఇన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకోవడం తటస్థించింది. ఆ కలుసుకోవడం కూడా ఎంత విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నారు. రమేష్ని తనుండే చోటుకి తీసుకువెళ్ళాక రజని అతనికి ముందుగా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాడు. మంచినీళ్ళు తాగాక గానే అతను కుదుట పడలేకపోయాడు. రజని అతను చెప్పేదంతా శ్రద్ధగా విన్నాడు. అతను చెప్పడం పూర్తి చేశాక సాలోచనగా తల పంకించాడు. ఇంతకీ ఆ రాజా ఎవరు అని అడిగాడు. మా ఫ్యాక్టరీ ఓనర్, కన్ఫ్యూజ్ అవుతూ చెప్పాడు రమేష్. నేను అడిగేది అది కాదు, అతని పలుకుబడి గురించి అడుగుతున్నాను. అతని మీద రిపోర్ట్ చేస్తే పోలీసులు అతని మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోరు? నువ్వింకా చాలా పాతకాలంలో ఉన్నావు. హత్య కేసులు ఈ రోజుల్లో చాలా మామూలు విషయాలు. ఆ రాజా ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగినా పోలీసులు అతని సామాన్యమైన జేబు దొంగని విడిచిపెట్టినంత సులభంగా విడిచిపెట్టేస్తారు చెప్పాడు రజని. ఓ అదా, ఆ విషయంలో రాజాకేమీ కొదవలేదు. వాళ్ల నాన్నని అడ్డు పెట్టుకొని కావాల్సినంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోగలడు అన్నాడు అతను. ఎవరు వాళ్ళ నాన్న? ఆయన పేరు గోవిందరావు, ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరియేట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన కోరుకుంటే మినిస్టర్ ఫణిభూషణమే స్వయంగా వచ్చి రాజాని విడిపించుకొని వెళ్ళగలడు. అతను చెప్పిన మాటలన్నీ రజని ఆశ్చర్యంతో విన్నాడు. రాజా తండ్రి గోవిందరావా? రమేష్, నువ్వు పొరపాటుగా చెప్పడం లేదు కదా. లేదు, నా మది ఇంకా అంతగా చెలించలేదు. రజని ఆ మాట వింటూనే సంతోషం పట్టలేక ఒక్కసారిగా చేతులు చరిచాడు. రమేష్, ఒక్కసారి విధి లీలలు ఇంత విచిత్రంగా ఉంటాయి.
కేవలం ఈ విషయం చెప్పడానికే ఇన్నేళ్ల తర్వాత నాతో మళ్ళీ కలిసావేమో అన్నాడు రజని. రమేష్కి అతను చెప్తున్నదేమిటో అర్థం కాలేదు. ఏంటి నువ్వు చెప్తుంది? అయోమయంగా అడిగాడు. అదంతా నీకు నేను తర్వాత నెమ్మదిగా చెప్తాను. నువ్వే వార్తతో నన్ను కలుసుకోవడం ఎంత విచిత్రం. ఈ విషయంలో నువ్వు కలుసుకోవలసిన సరైన వ్యక్తి మరొకరున్నారు. నిన్ను అక్కడికి తీసుకెళ్తాను రా. ఎక్కడికి అని అడిగాడు రమేష్. ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ కూర్చోడానికి టైం లేదు, రాపోదాం అంటూ రజని ఉత్సాహంగా లేచాడు. రమేష్ అతని ప్రవర్తనకు అర్థం తెలియక అయోమయంగా తాను లేచి నిలబడ్డాడు. రమేష్ చెప్పిందంతా శ్రద్ధగా వింది అర్చన. అతను చెప్పడం పూర్తి చేస్తూనే ఆమె కళ్ళు మిలమిలా మెరవన ఆరంభించాయి. గోవిందరావు ఇప్పుడు నా చేతుల్లో చిక్కాడు. ఆమె ఉత్సాహంగా అంది, తన కుడిభుజాన్ని దెబ్బతీస్తే ఫణిభూషణం ఏం చేస్తాడో చూద్దాం. నేనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అయితే ఇందులో ఐజీ పరమశివం జోక్యం కలిగించుకునే ప్రమాదం ఉంది. అందుకే మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయండి. రజనీతో పాటు రమేష్ కూడా ప్రశ్నార్థకంగా చూశాడు. అర్చన ఏం చేయాలో వాళ్ళకి చెప్పని ఆరంభించింది. ఆమె చెప్పడం పూర్తి చేస్తూనే రజని ఉత్సాహంగా చూశాడు. ఓ యస్, అలా చేశామంటే తప్పకుండా పరమశివం చేతులు కట్టేసినట్లు అయిపోతుంది అన్నాడు. అర్చన చటుక్కున రిసీవర్ అందుకుని చకచక పోలీస్ స్టేషన్ నంబర్కు డయల్ చేయడం ఆరంభించింది. రాజా ఐస్ ఫ్యాక్టరీ మీద అకస్మాత్తుగా పోలీసు రైడింగ్ జరిగింది. రాజా కూర్చునే ఆఫీసు రూమ్లోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ ప్యాకెట్స్ దొరికాయి. అంతేకాదు, ఆ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఫ్రెష్గా తవ్విన గోతిలో పార్టీ పెట్టిన నారాయణ శవం కూడా బయటపడింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి రాజాని అరెస్టు చేశాడు. ఆ ఐస్ ఫ్యాక్టరీ మీద జరిగిన పోలీస్ రైడింగ్ ఒక ప్రత్యేకత ఉంది. ఒక లేడీ ఐఏఎస్ ఆఫీసర్ కూడా స్వయంగా ఆ పోలీస్ రైడింగ్లో పాలు పంచుకుంది. ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పేరు అర్చన. గోవిందరావు నేరుగా ఫణిభూషణం కూర్చున్న గదిలోకి దూసుకొచ్చి అమాంతం అతని కాళ్ళ మీద పడిపోయినంత పనిచేశాడు. ఇన్నాళ్ళు మిమ్మల్నే నమ్ముకున్నాను, రక్షించాలి, మీరే రక్షించాలి అన్నాడు ఏడుపు మొహం పెట్టి. ఫణిభూషణం అతని ధోరణికి విస్తుపోయాడు. ఏం జరిగింది? అంతా అర్చన మహాతల్లి చేసిన పుణ్యం. మావాణ్ణి పోలీసులు అరెస్టు చేశారు, వాపోయాడు గోవిందరావు. ఫణిభూషణం ఉలిక్కి పడ్డాడు. రాజాని పోలీసులు అరెస్టు చేశారా, దేనికి అని అడిగాడు. వాడి మీద అర్చన రెండు నేరాలు మోపింది. ఒకటి హత్యా నేరం, రెండు ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ నేరం. ఇప్పుడు వాణ్ణి ఈ ఊబిలోంచి బయటికి లాగాలంటే మీరే లాగగలరు. గోవిందరావు చెప్తున్న మాటలకు ఫణిభూషణం నిరుత్తరుడై చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం అతనికేమీ తోచలేదు. అర్చన రాజాని అరెస్టు చేయించిందా అంటే గోవిందరావును దెబ్బతీసిందన్నమాట. గోవిందరావును దెబ్బతీయడం అంటే తనని దెబ్బతీయడమే. ఈ విధంగా తన మీద మరొక ఛాలెంజ్ విసిరిందన్నమాట. ఈసారి ఆమె విసిరిన ఛాలెంజ్కి నిజంగా తను దిమ్మదిరిగిపోయేలాగా చేయగలిగింది. ఫణిభూషణం పళ్ళు పటపటా కొరికాడు. గోవిందరావు, నువ్వేం కంగారు పడకు, నేనిప్పుడే పరమశివానికి ఫోన్ చేస్తాను అంటూ చటుక్కున రిసీవర్ అందుకుని గబగబా పరమశివన్ నంబరు డయల్ చేయని ఆరంభించాడు. ఇంతలో గుమ్మంలో టకటకా బోట్ల శబ్దం వినిపించింది. ఫణిభూషణం ఇంకా టెలిఫోన్ డయల్ చేస్తుండగానే ఐజీ పరమశివం తానే స్వయంగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. తెలుసు, నాకు తెలుసు, మీరు నా కోసమే ఫోన్ చేస్తారని తెలుసు, అందుకే నేనే వచ్చాను అన్నాడు. వచ్చి రాగానే ఫణిభూషణం అతనికేసి ఆశ్చర్యంగా చూస్తూ టెలిఫోన్ డయల్ చేయడం మధ్యలోనే ఆపేసి రిసీవర్ పెట్టేశాడు. అంటే నీకు, ఆహా, అందరికంటే ఈ వార్త నాకేగా ముందు అందింది. రాజాని మా వాళ్ళు అరెస్టు చేసినందుకు గోవిందరావు మీ దగ్గరకు వస్తాడని, మీరు నాకు ఫోన్ చేస్తారని నాకు ఎప్పుడో తెలుసు అన్నాడు పరమశివం. గోవిందరావు ఆ మాటలతో మనసు కుదుట పడ్డ వాడిలాగా చూశాడు.
అయితే అజయ్ గారు ఈ పాటకి రాజాని పోలీస్ కస్టడీలోంచి రిలీజ్ చేయించే ఉంటాడు అన్నాడు ఆనందంగా. ఐజీ పరమశివం తల విదిలించాడు. అదే మళ్ళీ మొహం వెలవెలబోతుండగా అడిగాడు గోవిందరావు. ఆ అర్చన మనం ఊహించిన దానికంటే తెలివైంది, ఒక్క దెబ్బతో నా చేతులు కట్టేసింది అంటూ పరమశివం ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. గోవిందరావు ఫణిభూషణం కేసి దీనంగా చూశాడు. ఫణిభూషణం పరమశివం మాట పూర్తి చేయనీయకుండా అడ్డం పడ్డాడు. అది సరే, మొత్తానికి రాజా పోలీస్ కస్టడీలోంచి బయటికి తేవడం నీ వల్ల కాదంటావు, సూటిగా అడిగాడు. పరమశివం తలూపాడు. ఫణిభూషణం వెంటనే ఉగ్రుడైపోయాడు. అయితే ఈ ఐజీ పనెందుకు, ఆ యూనిఫామ్ ఎందుకు, తీసి అవతల పారాయి. ఆఫ్టర్ ఆల్ ఒక హత్య కేసు, ఎన్నో మర్డర్లు చేసిన వాళ్ళని మనం కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసి విచారణ నుంచి తప్పించలేదు. గోవిందరావు కొడుకు విషయంలో ఆ మాత్రం కూడా నువ్వు చెయ్యలేకపోతే ఇంకెందుకు నీకు ఐజీ ఉద్యోగం అంటూ పరమశివం మీద చిందులు వేయనారంభించాడు. ఆగండి ఆగండి, నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. మామూలు పరిస్థితుల్లో అయితే రాజాని కేసు నుంచి తప్పించడం ఏమంత కష్టమై ఉండేది కాదు. కానీ ఆ అర్చన, ఏ ఆ అర్చన ఏం చేసింది, విసుగ్గా అడిగాడు ఫణిభూషణం. నేనేమాత్రం కలగజేసుకోలేని పరిస్థితిని కల్పించింది. పోలీస్ కంప్లైంట్తో పాటే తన బాయ్ ఫ్రెండ్ చేత మెజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇప్పించింది. మెజిస్ట్రేటే స్వయంగా రాజాని కోర్టు ముందు హాజరు పరచమని ఆర్డర్ వేశాడు. ఇక మనం చేయగలిగింది ఒకటే, ముందుగా రాజాని బెయిల్ మీద బయటకు తెచ్చే మార్గం ఆలోచించడం. ఆ తర్వాత కేసు సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు రాజా వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లేకుండా చేయడం, చిన్న ప్రైవేట్ కంప్లైంట్తో ఆ అర్చన నా చేతులు కట్టిపడేసింది. మొహం చిన్న పుచ్చుకుని తన అసక్తతను వెల్లడించాడు పరమశివం. ఫణిభూషణ మొహం ఆ మాటకి కఠినాతి కఠినంగా మారిపోయింది. గోవిందరావును ఓదారుస్తున్నట్టుగా భుజం మీద చేయేశాడు. గోవిందరావు నువ్వేం దిగులు పడకు, రాజాని బెయిల్ మీద బయటికి తెచ్చే ఏర్పాటు నేను చేస్తాను అంటూ నెమ్మదిగా అతని భుజం మీద నుంచి చెయ్యి పక్కకు తీసుకున్నాడు. అతని కళ్ళు ప్రమాదకరంగా మెరుస్తున్నాయి. అయితే అర్చన ఈ విధంగా నన్ను దెబ్బతీసింది అన్నమాట, చెబుతాను, తనకు కూడా మంచి గుణపాఠమే చెప్తాను. ఫణభూషణంతో తలపడ్డమంటే కొరివితో తలగోక్కోవడం అని అర్థమయ్యేలాగా చేస్తాను అన్నాడు. కానీ ఎలా అడిగాడు గోవిందరావు. చెప్తాను, దానికోసం ఒక అద్భుతమైన పథకం నా దగ్గర ఉంది. ఈ దెబ్బతో ఆ అర్చన ఐఏఎస్ పని మటాష్ అన్నాడు కసిగా. గోవిందరావుతో పాటు పరమశివం కూడా కుతూహలంగా ఫణిభూషణం కేసి చెవి ఒగ్గాడు. ఆ అద్భుతమైన పథకం ఏమిటో చెప్తే మేము విని తరిస్తాముగా అన్నాడు. చెప్తాను, ఇందులో నీ పాత్రే ప్రధానం, జాగ్రత్తగా విను అంటూ అతను ఏం చేయాలో పరమశివానికి చెప్పనారంభించాడు. పరమశివంతో పాటు గోవిందరావు కూడా అత్యంత ఆశ్చర్యంతో ఆ పథకం గురించి విన్నాడు. అంతా విన్నాక ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు. అద్భుతం, ఈ ప్లాన్ నిజంగానే అద్భుతం. ఈ ప్లాన్ కనుక పారింది అంటే మీరన్నట్టు అర్చన పరిస్థితి మటాషే అన్నాడు కసిగా. తన కొడుకుని అరెస్టు చేయించినందుకు అర్చన మీద అతని గుండె కక్షతో రగిలిపోతోంది. పథకం పారదన్న ప్రసక్తే లేదు, మీరిద్దరూ నేను చెప్పిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేసి పెట్టండి అన్నాడు ఫణిభూషణం. అర్చనను తిరుగులేని దెబ్బ తీయబోతున్నాననే సంతోషం అతని పెదవుల మీద అతి క్రూరమైన చిరునవ్వు తాండవమాడింది. అవును మటాష్, ఈ దెబ్బతో అర్చన పని ఖతం. ఫణిభూషణం తెలివంటే నీదే తెలివి అనుకుంటూ తన తెలివికి తనను తానే అభినందించుకున్నాడు. అర్చన కోసం ప్రభుత్వం కేటాయించిన బంగళాలోని హాల్లో కూర్చుని ఉంది భవానీదేవి ఒంటరిగా. ఆవిడ మనసు ఎంత వద్దనుకున్నా వినకుండా గతం వైపు పరుగు తీస్తోంది. తన ప్రయత్నంలో అర్చన తప్పక విజయం సాధిస్తుంది. అవును, అర్చన తప్పక విజయం సాధిస్తుంది.
అర్చన తన కూతురు తన పట్టుదల పొణికి పుచ్చుకుంది. ఆమె విజయం తథ్యం. భవానీ ఆమె ఉలిక్కి పడింది. భవానీ ఆ పేరుతో తనను పిలిచే వ్యక్తి కేవలం ఒకడే ఒకడున్నాడు. ఆ వ్యక్తి ఒక్కడే ఒకప్పుడు తను ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి. ఇప్పుడు అతనంటే వంద రెట్లు ఎక్కువగా ద్వేషిస్తున్న మనిషి ఈనాటి తన శత్రువు ఫణిభూషణం. 18వ ఎపిసోడ్ అయిపోయింది. అందరికి ఈ ఎపిసోడ్ నచ్చిందండి, అయితే వెంటనే లైక్ ఇచ్చేయండి. మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలండి.